పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసాలు ఏమాత్రం ఆగడం లేదు. పెట్రోల్ కోసం బంకులోకి వెళ్లిన ద్విచక్ర వాహనాలను పెట్రోల్ పోయకుండానే మీటర్ తిప్పి అందిన కాడికి ఆదాయాన్ని దండుకుంటున్నారు. పెట్రోల్ మోసంపై ప్రశ్నించే వాహనదారుల మీద తిరగబడుతున్నారు. తాజాగా వనపర్తిలో పెట్రోల్ బంకుల మోసం బయటపడింది. ద్విచక్ర వాహనంలో 200 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారుడుకు అనుమానం రావడంతో వాహనంలో కొట్టిన పెట్రోల్ ను కింద పైపు ద్వారా బయటకు తీశాడు. 0.5 లీటర్ కూడా పెట్రోల్ రాకపోవడంతో నిర్వాహకులను ప్రశ్నించాడు. వాహనదారుపై పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఎదురు తిరిగే ప్రయత్నం చేసినా చుట్టుపక్కల వాహనదారులు ఆ ప్రయత్నాన్ని ఖండించారు. నిర్వాహకులపై ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో కొనసాగుతున్న ఈ పెట్రోల్ బంక్ లో ఇలాంటి ఆరోపణలు రావడం నిత్యం జరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు. నేను ఇక్కడ మన రూరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న భారత్ పెట్రోల్ పంప్కి పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి వచ్చి ఒక 200 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటున్నాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 50 రూపాయలు పోయించుకున్నాగానే నాకు డౌట్ వచ్చింది, ఆపమని చెప్పాను. దేనికి అని అంటే, బాబు తక్కువ వస్తుంది, నీకు జంప్ ఎందుకు అయింది అని చెప్పి అడిగితే వేలే కరెక్ట్ వస్తుంది అన్నాడు. సరేలే బాబు, నువ్వైతే 200 రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్పాను. 200 రూపాయలు పెట్రోల్ కొట్టేసిండు. కొట్టిన తర్వాత బండి అదేవిధంగా పక్కకు పెట్టేసేసి 200 రూపాయలు నువ్వు పెట్రోల్ పోసినావు కదా, 200 రూపాయలు పెట్రోల్ నువ్వు బండిలో నుంచి తీయమని చెప్పాను. తీయమని చెప్తే ఫస్ట్ నువ్వు అట్లెట్లా ఇది చేస్తావు, ఇప్పుడు మేము తీయం, మేము ఇంత బిజీగా ఉన్నాం, మేము ఎట్లా తీస్తామని చెప్పి నన్ను దబాయించే ప్రయత్నం చేసిండు. దానికి నేను గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశాను. నాతో ఉన్న సహచరులు అంటే నాతో పాటు ఉన్న కస్టమర్స్ కూడా వచ్చేసి నువ్వు తీసేయమైందని చెప్పేసి సపోర్ట్గా మాట్లాడారు. దానికి ఏంటంటే గట్టిగా మేము మాట్లాడడం వల్ల వాళ్ళు ఆ పెట్రోల్ తీసిరు, బండిలో నుంచి పెట్రోల్ తీశారు. నా బండిలో పెట్రోల్ కాకుండా మిగతా 200 రూపాయల పెట్రోల్ బండిలో నుంచి రావట్లేదు. దానికి మేము గట్టిగా మేము ఇంతమంది ఒక దాదాపు ఒక 100 మంది ఇక్కడ కూడి మేము అడిగితే మమ్మల్ని ఎదిరించి మీరు జీరో ఉన్నప్పుడు చూసుకోవాలి, మీరు చూసుకోకుండా ఏం పని చేస్తున్నారు అవని చెప్పి మమ్మల్ని దబాయించి మాట్లాడుతున్నారు. దీనికని మేము ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓకు మేము కంప్లైంట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఏంటంటే డిస్టిక్ పెట్రోల్ ఆఫీసర్కి ఒకసారి కంప్లైంట్ చేయమని చెప్పేసి ఆయనే నాకు నంబర్ ఇచ్చారు. ఆయనకు నేను ఫోన్ చేసి నేను మాట్లాడితే ఆయన కూడా అసలు పట్టించుకోకుండా, నాకు నేను ఫీవర్లో ఉన్నాను, నేను చాలా దూరంగా ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, రేపు పొద్దున వస్తాను, రేపు పొద్దున వచ్చి చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున వరకు నేను నాతో పాటు బండి వీళ్ళంతా జనాలంతా ఎక్కడెక్కడి నుంచి ఊరు నుంచి వచ్చినాను, వాళ్ళందరూ మేము ఎట్లా ఎవిడెన్స్ మేము ఎట్లా చూపించగలుగుతాం వాళ్ళకి ఇప్పుడు. అంటే అసలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఈరోజు ఒక ఇంత జరిగిన అన్యాయానికి ఒకరు కూడా ఇంతవరకు ఎంఆర్ఓ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ పెట్రోల్ ఆఫీసర్ కానీ ఎవరు ఈరోజు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇలాంటి జనాలని ఇంత దోచుకొని తింటుంటే వీళ్ళందరికీ సపోర్ట్గా ఈరోజు వాళ్ళు ఉంటున్నారు. ఇప్పటికీ దాదాపు 1.5 గంటలు అయింది, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి ఇంతవరకు ఎవరు రాలేదు. దీనికి న్యాయం మాకు చేయాలి. ఇప్పుడు నాతో పాటు ఇంతమంది జనాలు ఉన్నారు. నేను ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పటి నుంచి నాతో పాటు కొంతమంది నా సహచరులు ఉన్నారు. వీరందరూ ఎవరు వాళ్ళని లింబోస్